నమస్కారం, సెవెన్ ఫిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు ఆశారాణి. ఈరోజు వార్తల్లోని వివరాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు చిలక వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారు సిద్ధిబుద్ధి సమేతంగా చిలక వాహనంపై ఊరేగారు. ఆర్య వైశ్యవ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించి పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా వచ్చి స్వామివారి చిలక శేష వాహనంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో ఇందిరమ్మ కాలనీలో చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అనిల్ అనే యువకుడు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అనిల్ అనే యువకుడి దేహశుద్ధి చేసి కరెంట్ పోలికి కట్టిపడేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలం చేరుకుని నిందితుని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా బి కొత్తకోటలోని ఇందిరమ్మ కాలనీలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చిన్నారులను మిద్దెపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన యువకుడు. ఇందిరమ్మ కాలనీలో అమ్మమ్మ వద్ద ఉంటున్నారు చిన్నారులు. అనిల్ అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడడంతో చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. కొద్ది రోజులుగా కాలనీలో చిన్నారులను వేధిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏం చేయలా ఆ పాపలు పిల్లలకు కానీ ఎవరికి ఏం చేయలా, పట్టుకున్నావు కదా అదే పట్టుకుని ఏం చేయడం క్లారిటీ చెప్పు. నువ్వు దెబ్బలు పడకుండా ప్రాణాలతో ఉండాలంటే ఏం జరిగిందో కరెక్ట్ చెప్పు. అట్లా పట్టుకున్నావు మళ్ళా ఏం చేయలా. పురిటి నొప్పులతో ఆసుపత్రికి చేరుకుంటే డాక్టర్లు పట్టించుకోలేదంటూ కృష్ణా జిల్లా గుడివాడ హాస్పిటల్ డాక్టర్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు గర్భిణీ మహిళా బంధువులు. గుడివాడ చౌదరిపేటకు చెందిన పిల్లి హారిక గర్భిణీ మహిళను గుడివాడ ఏరియా హాస్పిటల్కు ఉదయం 5 గంటలకు తీసుకువస్తే కనీసం పట్టించుకోలేదని హారిక బంధువులు హాస్పిటల్లో అద్దాలు పగలగొట్టి డ్యూటీ డాక్టర్ సిబ్బందిపై దాడి చేశారు. గర్భిణీ మహిళ అని కూడా చూడకుండా ఉదయం 5 గంటల నుంచి బ్లీడింగ్తో గుడివాడ ఏరియా హాస్పిటల్కు తీసుకువచ్చామని, అయితే ఆసుపత్రి డాక్టర్లు పట్టించుకోలేదని హారిక బంధువులు ఆరోపించారు. ఉదయం 5 గంటలకు పేషెంట్ని ఆసుపత్రికి తీసుకొస్తే 7 గంటల వరకు డాక్టర్లు చూడకుండా అశ్రద్ధ వహించి విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్లమనడం ఎంతవరకు సమంజసమని తెలిపారు. తల్లి బిడ్డలకు ప్రాణహాని ఉందని డ్యూటీ డాక్టర్ చెప్పడంతో బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్ అద్దాలు పగలగొట్టి సిబ్బందిపై దాడికి దిగారని గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో విగ్రహాలు తయారీకి కోటి రూపాయల అప్పులు తీసుకొని వినాయక విగ్రహాలు తయారు చేసే వ్యక్తి పరారయ్యాడని వడ్డీ వ్యాపారులు తయారీదారుని షాపులను ధ్వంసం చేసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను డిసెంబర్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని టీడీటీఈఓ కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్లో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఆయుష్ శాఖ నుంచి పంచగవ్య ఉత్పత్తులకు లైసెన్సులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈలోపు ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన డిజైన్లు కూడా సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు. ముడి పదార్థాల సేకరణ, యంత్రాలను సిద్ధం చేసుకుని యంత్రాల ఏర్పాటుకు అవసరమయ్యే విద్యుత్, ఇంజనీరింగ్ పనులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కుదిరిన ఒప్పందం మేరకు సదరు సంస్థ 10 సంవత్సరాల పాటు ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేసి టీటీడీకి అందజేస్తుందని ఈవో వివరించారు. ఫ్లోర్ క్లీనర్, సోపులు, షాంపూ, దంత మంజరం పౌడర్, ఆయుర్వేద అగర్బత్తులు లాంటి ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు. వీటిలో టీటీడీ వాడగా మిగిలినవి విక్రయాలకు పెట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు. టీటీడీ ఆయుర్వేద ఫార్మసీ నుంచి 70 రకాల గో ఆధారిత ఉత్పత్తుల తయారీకి సంబంధించి ఆయుష్ వద్ద లైసెన్సులు పొందే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు. ఆయుర్వేద ఫార్మసీలో ఇప్పటికే 115 రకాల మందులు తయారు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. తిరుపతిలోని గోశాల నుంచి బాకరాపేట పలమనేరులోని గోశాలకు గోవుల తరలింపు ప్రక్రియ 10 రోజుల్లో పూర్తి కావాలన్నారు. పలమనేరు గోశాల నుంచి కొన్ని గోవులను తిరుపతి గోశాలకు తరలించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. గిర్ ఆవుల కొనుగోలు కోసం ఈ నెలాఖరు లోపు గుజరాత్ వెళ్లి గిర్ ఆవుల కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుపతిలోని గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణానికి త్వరగా టెండర్లు పిలవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వైద్య ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు 15వ ఆర్థిక సంఘం 43.56 కోట్లు విడుదల చేయడం జరిగిందని, ఇందులో సబ్ సెంటర్ల నుంచి అర్బన్ సెంటర్ల వరకు నిర్మాణాలతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో వైద్య సంస్థలను అభివృద్ధి చేయడంపై కమిటీ సభ్యులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సబ్ సెంటర్ల అభివృద్ధి కోసం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి 12 కోట్ల రూపాయలు, మరో 543 కేంద్రాల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో, శ్రీ కాళహస్తి పట్టణ అధ్యక్షులు రమేష్ సార్వధ్యంలో, ఏపీఎస్పీడీసీఎల్ శ్రీ కాళహస్తి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నందు వినూత్న రీతిన నిరసన రాస్త రోకో నిర్వహించి విద్యుత్ ఏడీకి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ పరికరాలను టీవీ, కూలర్, ఫ్యాన్, లాంతర్లు రోడ్డుపై ఉంచి వాటికి పూలు, పూలమాలలు వేసి దహన సంస్కారాలు నిర్వహించారు. అనంతరం కాసరం రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, నవరత్నాల ఉచిత పథకాల కోసం రాష్ట్ర ప్రజలపై పన్నుల మొత్తం మోగిస్తూ నడ్డి విరిగిస్తున్నారని తెలిపారు. అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా దారుణం. 2014 నుంచి 2019 సంవత్సరం వరకు కట్టినటువంటి బిల్లులను పక్కన పెట్టి ఈ విద్యుత్ ఒప్పందాలతో 90% ప్రభుత్వం నష్టపోయిందనే రీతిలో 7,200 కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని ప్రజల మీద పెనుభారం మోపుతూ ఈరోజు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి చమ్మర గీతం పాడే రోజులు దగ్గరకు వచ్చాయి. అదేవిధంగా ఈ సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 8 నెలల కాల పరిమితిలో 3,700 కోట్లకు శ్రీకారం చుట్టిన ఘనత చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ జన ఆందోళన పాదయాత్ర కర్నూలులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 27న భారత్ బంద్లో సిపిఐ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పాజిటివ్ కేసులు తగ్గాయని నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని,
ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నగర కమిషనర్ పి విశ్వనాథ్ స్పష్టం చేశారు. చిత్తూరు నగరంలోని 33, 34, 35 వార్డుల్లో ఆకస్మికంగా పర్యటించి పలు దుకాణాలను కమిషనర్ తనిఖీ చేశారు. మాస్క్ వేసుకొని వారికి అపరాధ రుసుము విధించాలని నగరపాలక అధికారులను ఆదేశించారు. ఓ మిఠాయి దుకాణం నిర్వాహకుడు మాస్కులు వేసుకోకుండా ఉండడం గమనించి అపరాధ రుసుము విధించారు. ఎంఎస్ఆర్ కూడలి వద్ద ఓ టీ దుకాణదారుడికి అపరాధం విధించారు. నగరంలోని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ ఉపయోగించాలని అన్నారు. పూర్తిగా మాస్క్ పట్ల నిర్లక్ష్యం కనపడుతోంది. ఇక్కడ ఒక స్వీట్ స్టాల్కు సంబంధించి అసలు మాస్కే వేసుకోకుండా రోడ్డు మీద తయారు చేస్తూ ప్రజా ఆరోగ్యానికి భంగకరంగా ఉంది కాబట్టి అతనికి పెనాల్టీలు వేయడం జరిగింది. ఆ షాపును మూసివేయడం జరుగుతోంది. అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఇలా ఓపెన్గా ఈ హైజీనిక్ కండిషన్స్లో లేకుండా ఉండే చోట వస్తువులు కొనటం లేదంటే వాటిని ఉపయోగించడం, ఇట్లాంటి వాటిని మీరు అవాయిడ్ చేస్తే మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతారు. అదేవిధంగా ఈ విధంగా మాస్క్ లేకుండా ఇష్టానుసారం తయారవుతూ మళ్ళీ మనం థర్డ్ వేవ్ను మనమే ఆహ్వానిస్తున్నట్టుంది. దయచేసి ఇప్పుడు కేసులు తగ్గాయి, తగ్గిన ఈ పరిస్థితులన్నీ మరింత జాగ్రత్తగా ఉన్న చోట్లలో ఎక్కడా కూడా స్ప్రెడ్ అవటం లేదు. సామాజిక మార్పు కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన పెరియార్ రామస్వామి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీన చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నీలిదండు చైతన్య యాత్ర సభను ప్రారంభించనున్నట్లు బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సాంఘిక సంక్షేమ శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా బీఎస్పీ ఆధ్వర్యంలో వాడవాడలా పెరియార్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తామన్నారు. ఈ సభకు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్నారు. స్వరూ హత్యలు ఎక్కువైపోతా ఉన్నాయి. దీన్ని బహుజన సమాజ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, బహుజన సమాజ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటినన్నింటిని కూడా నిర్మూలించి ఈ అత్యాచారాలకి, అసమానతలకి, అక్రమాలకి తావు లేకుండా బహుజన సమాజ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుందని తెలియజేస్తూ, సామాజిక మార్పు కోసం ఆత్మగౌరవ పోరాటం చేసినటువంటి పెరియార్ నామస్వామి గారు ఇది జయంతిని పురస్కరించుకొని 17వ తారీఖున నాగయ్య కళాక్షేత్రంలో ఈ జయంతి ఉత్సవాలు తలపెట్టినాం కాబట్టి దీనికి మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 27న జరిగే భారత బంద్ను జయప్రదం చెయ్యండి అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సత్యమూర్తి అధ్యక్షతన భారత కమ్యూనిస్టు పార్టీ ఇరువారం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్ నాగరాజు గోపినాథులు మాట్లాడుతూ, కేంద్రంలో 2వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా తుంగలా తొక్కి ప్రజలు దగా చేస్తుందని వాబోయారు. మోడీ అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా 27వ తేదీన జరిగే భారత్ బంద్లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మోడీ విధానాలను ఎండగట్టాలన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని తాజా సమాచారం కొరకు 7 హిల్స్ టీవీ. నమస్కారం.